हाय अंडी नमस्ते नेन राजी अनिल वेलकम बैक टू आर्या डिलीशियस आर्या डिलीशियस 500 सब्सक्राइबर्स नी क्रॉस अयिंदंडी आई एम सो हैप्पी मन चैनल नी सब्सक्राइब चेसुकुनी सपोर्ट चेस्तुन्न वाळ्ळंदरिकी चाला थैंक्स अंडी फ्यूचर लो कूडा मी सपोर्ट मी एंकरेजमेंट ई चैनल की इलागे उंटुंदनि एक्सपेक्ट चेस्तुन्नानु एनीहो वन्स अगेन थैंक यू फर् एव्री वन हू सपोर्टेड मी टू रीच 500 प्लस सब्सक्राइबर्स थैंक यू आल आफ यू ई हैप्पी मूमेंट तो मन ओक हेल्दी रेसीपी चेसुकुंदामंडी ई रोजु अदे रागी सूप यह रागी सूप चाला चाला हेल्थ बेनिफिट्स उन्नायंडी मुख्यंगा वेट लास अव्वालनुकुन्न वाळ्ळकि इदि ओक हेल्दी डिनर अनि चेप्पुकोवच्चु दींट्लो मनं आल टाइप्स आफ् वेजिटेबल्स नि यूज चेसुकोवच्चुंडि डयाबिटीस पेशेंट्स की ब्रेकफास्ट का गानी लंच लो गानी दि बेस्ट रेसीपी अवुतुंदंडि इदि इंस्टेंट गा एनर्जी कावालनुकुन्न वाळ्ळकि इदि ओक हेल्दी रेसीपी अंडि ఈ రాగి సూప్లో ఫైబర్ కంటెంట్స్తో పాటు ఐరన్ అండ్ కాల్షియం వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లల గ్రోత్కి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి సూప్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి మనం ఒక ప్యాన్ పెట్టుకుని హాఫ్ స్పూన్ బటర్ వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే తిల్ ఆయిల్నైనా వేసుకోవచ్చు అంటే నువ్వుల నూనెనైనా వేసుకోవచ్చు అండి ఇటువంటి సూప్స్ మనం తయారు చేసేటప్పుడు ఆయిల్స్ కొంచెం హెల్దీ అయినవి మెయింటైన్ చేస్తే బాగుంటుంది బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే వాటిని ప్రిఫర్ చేయండి లేదంటే నార్మల్ ఆనియన్ అయినా వేసుకోవచ్చు ఈ ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలండి ఈ గ్రీన్ చిల్లీస్ అనేవి మీ స్పైసీనెస్ ని చూసుకొని వేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడు వీటిని కూడా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ వేస్తున్నానండి మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోండి క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రోకలీ గ్రీన్ పీస్ ఏదైనా వేసుకోవచ్చు ఆకుకూరలను కూడా వేసుకోవచ్చుండి ఇందులోకి ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ salt చిటికెడు పసుపు వేసుకోవాలండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ ని కూడా వేసుకోవాలండి మిరియాల పౌడర్ అనేది ఈ సూప్ కి మస్ట్ అండి కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది అందులో ని రైనీ సీజన్ కాబట్టి మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటేనే మనకి హెల్త్ కి మంచిదండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 200 ml వరకు వాటర్ ని వేస్తున్నానండి నేను అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ కప్ తో ఒక కప్ వాటర్ వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకొని వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఇప్పటివరకు ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ ఛానల్ ని సజెస్ట్ చేస్తూ ఉండండి ఓకే ఈ వెజిటబుల్స్ బాయిల్ అయ్యే లోపల మనం రాగి పిండిని వాటర్ లో మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని 3 స్పూన్ల రాగి పిండి వేస్తున్నానండి ఇందులోకి ఈ రాగి పిండిని డైరెక్ట్ గా మనం వేడి నీళ్ళల్లో వేస్తే గనుక అది ఉండలు కట్టేసినట్టు అయిపోద్ది అందుకని మనం ఇలాగా ముందుగా వాటర్ లో మిక్స్ చేసుకొని వేస్తే ఈజీగా ఉంటుందండి వాటర్ లో మిక్స్ అవడానికి కొంచెం టైం పడుతుంది లంప్స్ ఏమీ లేకుండా చూసుకొని పూర్తిగా కలుపుకోవాలండి ఇక్కడ నేను 200 ml వరకు వాటర్ ని యూస్ చేస్తున్నానండి అంటే ఒక కప్ వాటర్ ని వేసాను ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని వెజిటబుల్స్ ఎంత వరకు బాయిల్ అయ్యాయో చూద్దామండి ఇప్పుడు వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయండి ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకుందాం ఓవరాల్ గా ఈ సూప్ మొత్తానికి నేను 3 స్పూన్ల రాగి పిండికి 400 ml వరకు వాటర్ ని యూస్ చేశానండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని 2 టు 3 నిమిషస్ వరకు బాయిల్ చేసుకోవాలండి దీన్ని మూత పెట్టుకొని చూద్దామండి మనం ఇప్పుడు ఈ సూప్ ఎలా రెడీ అయ్యిందో సూప్ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది
సూప్ అనేది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉందండి. మీరు కావాలనుకుంటే దీన్ని ఇంకొంచెం థిక్గా కావాలనుకుంటే కనుక కొద్దిగా రాగిపిండి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇదే కన్సిస్టెన్సీలో ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దీని మీద స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుంటే మనకి వేడివేడిగా హెల్దీ సూప్, రాగి సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజీ అనీల్.